రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆందోళన బాట పట్టారు ఈ ప్రభుత్వం చేసే అన్ని పనుల్లో కూడా ఇటువంటి ఒక లోపభూయిష్టమైన విధానాలు ఏదో ఇస్తున్నామని చెప్పడం ఇచ్చేది మాత్రం తక్కువ అనేది మొదటి నుంచి స్పష్టం ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పడం అనేక ఉద్యోగాలు తొలగించడం డబ్బులు ఇస్తున్నామని చెప్పడం ఇంకా ఇతరేతర వడ్డన వేయటం ప్రజలపైన ఈ విధంగా ఒక చేత్తో విస్తూ రెండు చేత్తో లాక్కునే పద్ధతి ఈ ప్రభుత్వం మొదటి నుంచి అవలంబిస్తుంది మొన్న ప్రకటించిన పిఆర్సీ కూడా దానికి తాజా ఉదాహరణ ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులని దగా మోసం చేసిందని మేము చెప్తున్నాం కేవలం వాళ్ళే కాదు టీచర్లతో సహా ఎవరైతే గ్రామ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తులందరినీ కూడా నిలువున మోసం చేసింది ఈ ప్రభుత్వం ఏదైతే మాట మాట్లాడిందో ఏదైతే ఇస్తామని చెప్పి తేని తేని మాటల ద్వారా ఐఆర్ 27 నా పిఏ ఫిట్మెంట్ 23% ఇస్తున్నామని చెప్పి హెచ్ఆర్ఏ సంబంధించింది తగ్గించడం దాంతోపాటు వాళ్ళకి న్యాయంగా మొదటి నుంచి రావాల్సిన డిఏ అంతా కల్పించి జీతం పెరిగిందని చెప్పి వాళ్ళ యొక్క పత్రికల్లో పెద్ద ఎత్తున శీర్షికలు రాసి చివరికి వాళ్ళ చేతికి అందేది గతం కన్నా తక్కువ అని తెలిసిన తర్వాత మొత్తం ఉద్యోగస్తులందరూ మేము మోసపోయాం సో ఆ విధంగా తీవ్రంగా మోసపోయి ఈ విధంగా ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎవరు ఏమీ అనరు ఎవరైనా అంటే వాళ్ళని మేము కబడ్డారంటాం ఒక భయభ్రాంతుల వాతావరణం రాష్ట్రంలో కలిగించిన కారణంగా నిన్నటి వరకు పిఆర్సీ అమలు కాలేదన్నంత వరకు ఏ ఉద్యోగ సంఘాలు కానీ టీచర్ సంఘాలు కానీ పెద్ద ఎత్తున మాట్లాడలేని ఒక పరిస్థితి ఒక రకమైన భయ ఈ రాష్ట్రంలో కలిగించిన కారణంగా జరిగింది ఇవాళ నేను ఉద్యోగ సంఘాలను అభినందిస్తున్నాను టీచర్ సంఘాలను అభినందిస్తాను ఫ్యాక్టో జాక్టో వీళ్ళందరూ కూడా లేచి నిలబడి ప్రభుత్వం వ్యతిరేకంగా గళం విప్పారు నిరసన గళం విప్పడం ఆ దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది మేము వాళ్ళ యొక్క సమ్మెకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం వాళ్ళది న్యాయమైన కోరికని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా వీడు అడుగులు వేస్తే రాష్ట్రానికే ప్రమాదం రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది ఆర్థికంగా వెనుకబాటు చెందుతుంది ఇటువంటి సమయంలో ఉద్యోగస్తులపైన ఈ విధంగా మీరు వ్యవహరించిన తీరు ఏదైతుందో అత్యంత దారుణం ఉద్యోగస్తులంటే బానిసలు కాదని చెప్పి ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళు పట్ల ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరించాలి ఆ విధంగా వ్యవహరించలేదని స్పష్టంగా తెలుస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తుంది ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల టీచర్స్ పట్ల మీరు వ్యవహరించిన తీరు కారణంగా రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కనుక వెంటనే వాళ్ళకి న్యాయబద్ధంగా ఉండే ఫిట్మెంట్ 27% మించి ఇవ్వాలని చెప్పి అలాగే హెచ్ఆర్ఏ సంబంధించి తగ్గించింది అంతే విధంగా కొనసాగించాలి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన డిఏలన్నీ ఒకేసారి ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టి కోరుతున్నాం 2 సంవత్సరాలు పెంచారు కాబట్టి ఏదో గొప్ప చేశామని చెప్పి చెప్తున్నారు ఆ 2 సంవత్సరాలు ఎందుకు పెంచారని అందరికీ తెలుసు కనుక ప్రభుత్వం యొక్క విధానాలు ఉద్దేశాల వెనక ఉండే దురుద్దేశాలు గమనించాలి ప్రభుత్వం మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం వెంటనే అమలు చేయాలి పిఆర్సీ ఇన్ స్పిరిట్ దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం